పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వృషభ లగ్నములో జన్మించినటువంటి వారికి కుజుడు వివిధ స్థానాలలో కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడో తెలుసుకుందాం. మీది వృషభ లగ్నమైతే మీ జన్మలగ్నం ప్రకారం కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఒకవేళ మంచి ఫలితాలు ఇస్తున్నాడా లేదా చెడు ఫలితాలు ఇస్తున్నాడా, చెడు ఫలితాలు కనుక ఇస్తున్నట్లయితే ఏ కారణం చేత ఇస్తున్నాడు అనేటటువంటిది ఒకసారి చూసుకొని వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవటం కూడా చాలా అవసరం. దానికి తగ్గ విధంగా పరిహారాలు కనుక చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ కుజుడు వృషభ లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇప్పుడు మనము వృషభ లగ్నానికి కుజుడు ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడో తెలుసుకుందాం. వృషభ లగ్నానికి సప్తమ వ్యయాధిపతి కుజుడు. సప్తమ స్థానం అంటే సెవెంత్ హౌస్, మ్యారిటల్ లైఫ్కి సంబంధించినటువంటిది. పన్నెండవ స్థానం, వ్యయస్థానం అంటే ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం. ఈ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నములోనే కనుక ఉంటే ఖచ్చితంగా కుజదోషం యొక్క ప్రభావం కూడా ఉండవచ్చు. వివాహ జీవితంలో రకరకాలైన సమస్యలు కలుగుతాయి. వివాహం ఆలస్యంగా మారుతుంది. అయితే కొన్ని విషయాలలో లగ్నంలో కుజుడు కనుక ఉన్నట్లయితే మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. కానీ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కొన్ని బాధ పెట్టే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అదే రెండవ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే జాతకుడికి ద్వికళత్ర యోగం ఉంటుంది. ద్వికళత్ర యోగం అంటే రెండు వివాహాలు ఉంటాయి. ఇది మనము వివాహానికి ముందే కనుక జాతక విశ్లేషణ చేసుకుంటే మనకి దోషం ఉందా లేదా తెలుస్తుంది. వృషభ లగ్నం వాళ్ళకి రెండవ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే ద్వికళత్ర యోగం అనేది కలుగుతుంది. అలా కలగకుండా ఉండాలంటే దానికి ముందుగా మనం తెలుసుకుని దానికి తగ్గ విధంగా పరిహార వివాహాలు చేయించుకోవాలి. ఆ తర్వాత అంతేకాక ధనము సంపాదిస్తుంటాడు కానీ సంపాదించినటువంటి ధనం నిలబడదు. కారణం ఏమిటంటే వ్యయాధిపతి సెకండ్ హౌస్లో ఉన్నాడు. కాబట్టి ఎంత సంపాదించినప్పటికీ సంపాదించిన సంపాదన అంతా కూడా మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదే మూడవ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడి యొక్క భార్యకు శారీరకమైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే వృషభ లగ్నానికి మూడవ స్థానం అంటే ఏంటి? కర్కాటకం. కర్కాటకం కుజుడికి నిర్చిస్తాను. సప్తమాధిపతి అంటే సెవెంత్ హౌస్ లాడు, కళత్ర స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే నీచి స్థానంలో ఉంటాడో భార్యాభర్తల మధ్య అన్యోన్యత సమస్య కూడా ఏర్పడుతుంది, శారీరకమైనటువంటి బాధలు కలుగుతూ ఉంటాయి, సోదర నష్టం కలుగుతూ ఉంటుంది, భూ సంబంధమైన నష్టాలు కలుగుతూ ఉంటాయి. ఏదైనా ఈ వృషభ లగ్నంలో ఉన్నటువంటి వారు థర్డ్ హౌస్లో కుజుడు కనుక ఉండి ఉంటే వీళ్ళు ఏదైనా స్థిరాస్తులు కొనడం కోసం ఏదైనా ఒక స్థలం కానీ ఒక ప్లాట్ కానీ ఏదైనా కొన్నారనుకోండి, అది మీరు కొనంత వరకు బాగానే ఉంటుంది, మీరు కొన్న తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా కోర్టు కేసులో వెళ్ళిపోతుంది. సో ఈ కారణం చేత ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అదే వృషభ లగ్నానికి నాలుగవ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే జాతకుడు విద్యా సంబంధమైనటువంటి విషయాలను అశ్రద్ధ వహిస్తాడు. అంటే కొద్దిగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈ ఇటువంటి గ్రహస్థితి కనుక ప్లానిటరీ పొజిషన్ కనుక విద్యార్థుల్లో కనుక ఉన్నట్లయితే తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన చెందుతారు. కారణం ఏమిటంటే వృషభ లగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కనుక చతుర్థ స్థానంలో ఉంటే విద్యా సంబంధమైన విషయాలలో కొంచెం ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. దాంతోపాటు అనేకమైనటువంటి వాటితో అడుగు పెడుతూ ఉంటారు, ఏది కూడా పూర్తిగా ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత తల్లి ప్రేమ కూడా వీరికి సరిగా అందదు. ఐదవ స్థానంలో ఈ కుజుడు యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే సంతానపరమైనటువంటి నష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి, ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఆరవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే జాతకుడు తరచుగా అనారోగ్యాల బారిన పడుతూ ఉంటాడు, శత్రువుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది, విరోధుల వల్ల బాధలు పొందుతూ ఉంటాడు, ఎప్పుడూ కూడా రుణబాధలు పెరుగుతూ ఉంటాయి, రుణాలు చేసి భూములు కొంటూ ఉంటాడు, తద్వారా లాభాన్ని పొందే కన్నా కూడా నష్టాన్ని పొందుతూ ఉంటాడు.
మరి 7వ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే జాతకుడికి కళత్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కళత్ర నష్టం అంటే భార్యాభర్తలు వచ్చి ఒకరికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగటం, దూరమైపోవటం. ఈ విధమైనటువంటి 7వ స్థానంలో కనుక ఉంటే కళత్ర నష్టం కూడా జరిగే అవకాశం ఏర్పడుతుంది. అదే 8వ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే జాతకుడికి వారికి ద్వికళత్ర యోగం అంటే రెండు వివాహాలు జరుగుతాయి. ఇది కూడా మనం వివాహ జాతక విశ్లేషణలో ముందుగానే పసిగట్టాలి. జాతక చక్రం చూసుకొని మనకి ఆ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దాని మీద ఎటువంటి వీక్షణ ఉంది, శత్రుగ్రహ వీక్షణ ఉందా, శుభగ్రహ వీక్షణ ఉందా చూసుకొని దానికి తగినటువంటి విధంగా దోష పరిహారం చేయించుకోవాలి. లేకపోతే అష్టమ స్థానంలో ఉండేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ద్వికళత్వ యోగం అనేటటువంటిది కలుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఈ ద్వికళత్వ యోగం కలగడం మాత్రమే కాకుండా తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి మొత్తము కూడా అనేక రూపాల్లో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆస్తులన్నీ కూడా నష్టపోతూ ఉంటారు. 9వ స్థానంలో ఈ కుజుడి యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే వీరికి ఎలా ఉంటుందంటే జాతకుడికి ధన సంపాదన చాలా చాలా బాగుంటుంది, బాగా ధనాన్ని సంపాదిస్తారు. కానీ తండ్రి యొక్క అనారోగ్యం బాగా కలచి వేస్తూ ఉంటుంది. అదే 10వ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే జాతకుడు ఎక్కువగా వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం ద్వారా బాగా సంపాదిస్తాడు, పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తూ ఉంటాడు, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉంటాడు. ఆ తర్వాత ఈ రాశి వారికి అంటే వృషభ లగ్నం వారికి మనకు 11వ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే జాతకుడు యొక్క సంపాదన చాలా న్యాయబద్ధంగా సాగుతుంది, అధికంగా సంపాదిస్తాడు, సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతూ ఉంటాడు. 12వ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే జాతకుడికి ఎలా ఉంటుందంటే ఒక చోట డబ్బులు తీసుకొస్తారు, అప్పు చేస్తారు, మరొక చోట ఇంకొక ఆస్తులు భూములు స్థలాలు కొంటారు, మళ్ళీ దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ మళ్ళీ ఒక చోట తీస్తారు. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తాకట్టు వ్యాపారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అప్పు చేసి భూములు సంపాదిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వలన ఏం జరుగుతుందంటే ఆర్థికంగా ఎదుగుదల అనేటటువంటిది లేకుండా పోతుంది, అధికంగా ధన వ్యయం కూడా కలుగుతుంది. ఇవి 12 స్థానాలలో కుజుడు కనుక ఉంటే కలిగేటటువంటి ఫలితాలు. మరి మీది వృషభ లగ్నం అయితే మీ జన్మలగ్నం ప్రకారం కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని ఒకవేళ ప్రతికూలమైన ఫలితాలను కనుక ఇస్తూ ఉంటే చక్కగా జాతక విశ్లేషణ చేయించుకొని దానికి తగినటువంటి విధంగా చక్కటి పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే, ప్రతిదానికి పరిహారాలు ఉంటాయి, పరిహారాన్ని కనుక చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. ఇవి వృషభ లగ్నం వారికి కుజుడు వివిధ స్థానాలలో ఉంటే కలిగేటటువంటి ఫలితాలు. మరి మన తర్వాత వీడియోలో వృషభ లగ్నం వారికి బుధుడు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలిగిస్తాడు, బుధుడు అంటే ద్వితీయ పంచమ స్థానాధిపతి. ద్వితీయ స్థానం అంటే ధనానికి కుటుంబానికి సంబంధించిన స్థానం, పంచమం అంటే పూర్వపుణ్యానికి సంబంధించిన స్థానం. పైగా వృషభ లగ్నానికి బుధుడు అత్యంత మిత్రగ్రహం కూడా. ఈ మిత్రగ్రహం ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలను కలిగిస్తాడనే విషయం మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.